సిక్కోలు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ సిక్కోల్ సాధనలో భాగంగా ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ధనంజయ రెడ్డి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా శ్రీకాకుళంను తీర్చిదిద్దుతానన్నారు. 400 కోట్లతో 2,60,000 మరుగుదొడ్లను నిర్మించనున్నారు. అంతకుముందు స్వచ్ఛ ర్యాలీ ఆర్ట్స్ కాలేజీ నుండి 7 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన కళాకారుల ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సంబరాలకు సంబంధించి నిన్ననే కర్టనైజర్తో శుభారంభం నిన్న ఉదయాన్నే చేసుకున్నాను. 2K రన్తో మంచి సామాజిక అంశాన్ని తీసుకుని సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే నినాదంతో మరి ఈరోజు యాక్చువల్గా సంబరాలు ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 3 రోజుల సంబరాలు కూడా ప్రజలు వీక్షించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా, అన్ని భద్రతా చర్యలు, అన్ని ఏర్పాట్లు, అన్ని స్టాల్స్ అన్నీ కూడా, అంటే ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చి ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కార్యక్రమాలు వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు ఈరోజు చేశాము. స్వాగతం పలుకుదాం. జంక్షన్ నుంచి మరి శోభాయాత్ర వివిధ జానపద కళారూపాలు అవకాశాన్ని కల్పించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.